हेलो नेसराव తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు పలువురు అభినందనలు తెలుపుతున్నారు అయితే ఇక్కడ ప్రత్యేకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్వీట్ చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు అభినందనలు తెలిపినటువంటి ట్వీట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ రేవంత్ రెడ్డి గారికి అభినందనలు రాష్ట్ర ప్రగతికి పౌరుల సంక్షేమానికి అన్ని విధాలా తోడ్పాటు అందిస్తారని నేను హామీ ఇస్తున్నాను అనేటువంటి ఒక సందేశాన్ని పంపిస్తూ నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు సో ఆ ట్వీట్ ని గనుక చూస్తే గనుక రేవంత్ రెడ్డి అంటే ఎంత అభిమానం నరేంద్ర మోడీకి అర్థమవుతుంది ఆ ట్వీట్ లో తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ రేవంత్ రెడ్డి గారికి అభినందనలు రాష్ట్ర ప్రగతికి పౌరుల సంక్షేమానికి అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తానని నేను హామీ ఇస్తున్నాను అనేటువంటి ఒక ట్వీట్ చేయడం జరిగింది వాస్తవంగా తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఇంత అభినందనలు గాని ఇంత అభిమానం గాని నరేంద్ర మోడీ కురిపించినటువంటి దాఖలాలు కానీ రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ ఇమిడియట్ గా స్పందించి ఆయన ట్వీట్ చేయడం జరిగింది ఇదే కొంత హాట్ టాపిక్ గా కూడా మారింది రాజకీయ వర్గాల్లో కూడా సో నరేంద్ర మోడీకి అలాగే రేవంత్ రెడ్డికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా సత్సంబంధాలు ఉన్నాయా అనేటువంటి ఒక చర్చ ఇప్పుడు బయలుదేరింది సో వాస్తవంగా డిసెంబర్ 9వ తారీఖున ఆయన ఢిల్లీ వెళ్ళబోతున్నారు ఆ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా కలిసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక టాక్ వినిపిస్తుంది ముఖ్యమంత్రి హోదాలో ప్రధాని హోదాలో ఉన్నటువంటి నరేంద్ర మోడీని కలిసి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కానీ లేదా ఇతరత్ర అంశాలు కానీ చర్చించేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయం కూడా తెలుస్తుంది ఇదంతా ఒక ఎత్తు అయితే సాధారణంగా అఫీషియల్గా అటు రాష్ట్ర ప్రభుత్వానికి ఇటు కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఖచ్చితంగా సత్సంబంధాలు ఉండాల్సిందే పైగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి సహకారం కూడా ఉండాల్సిందే అయితే మొత్తం దేశవ్యాప్తంగా గనుక చూస్తుందే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల మీద ఎప్పుడూ కూడా బీజేపీ వివక్ష చూపుతుంది నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతున్నటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి అంతేకాదు గవర్నర్లని రాజ్భవన్ కేంద్రంగా చేసుకొని ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి ముఖ్యమంత్రుల్ని ఇబ్బందులు పెడుతున్నటువంటి అంశాలను కూడా మనం తీసుకోవచ్చు ఉదాహరణకు మనం బీజేపీ పాలిత రాష్ట్రం కాకుండా ఉన్నటువంటి ఢిల్లీని తీసుకుంటే కేజ్రీవాల్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతుంది నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఉండేటువంటి కేంద్ర ప్రభుత్వం అనేది మనం ఉదాహరణగా కూడా తీసుకోవచ్చు అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి విషయంలో మాత్రం చాలా సానుకూలంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించడం అనేది ఇది తెలంగాణ రాష్ట్ర ప్రగతికి ఒక పాజిటివ్ సంకేతంగా చూడొచ్చు అయితే ఇందుకు నరేంద్ర మోడీ ప్రచార సభల్లో కూడా ఎక్కడ కూడా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గురించి ఎక్కడ విమర్శలు చేయలేదు అలాగే బీజేపీకి సంబంధించినటువంటి నేతలు ఎవరు కూడా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీద ఎలాంటి కామెంట్స్ కూడా చేయలేదు కేవలం రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నేతలు మినహా కేంద్రం నుంచి వచ్చిన ఢిల్లీ నుంచి వచ్చినటువంటి బీజేపీ అగ్రనేతలు ఎవరు కూడా ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడి హోదాలో ఆయన గురించి ఎక్కడ కూడా విమర్శించలేదు అయితే ఓటుకు నోటు కేసుకు సంబంధించినటువంటి అంశాన్ని రాష్ట్రంలో ఉండేటువంటి బీజేపీ నేతలు మాత్రమే ప్రస్తావించారు కానీ కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ నేతలు మాత్రం ఎక్కడ కూడా ప్రస్తావించలేదు కేవలం కేసీఆర్ని టార్గెట్గా చేసుకుని మాట్లాడారు మినహా ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గురించి మాట్లాడలేదు ఇక్కడే కరెక్ట్గా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది ఏంటంటే రేవంత్ రెడ్డి యొక్క నేపథ్యం తీసుకుంటే కనుక బీజేపీ భావజాలం ఉంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు బీజేపీ వాళ్ళు భావిస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ భావజాలం వేరు బీజేపీ భావజాలం వేరు ఆర్ఎస్ఎస్ భావజాలం తోటి కూడుకున్నటువంటి రేవంత్ రెడ్డి అనేది కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు కూడా చర్చించుకుంటూ ఉంటారు అయితే రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్లో పనిచేసి ఆ తర్వాత ఏబీవీపీలో కూడా కొన్ని సంవత్సరాల పాటు పనిచేశారు సో విద్యార్థి సంఘం అది బీజేపీకి అనుబంధంగా ఉంటుంది అఫీషియల్గా కాకుండా అన్అఫీషియల్గా ఏబీవీపీ విద్యార్థి సంఘం అది బీజేపీకి అనుబంధంగా ఉంటుందని అందరికీ తెలుసు అలాగే ఆర్ఎస్ఎస్ కూడా బీజేపీకి అనుబంధం అయినటువంటి ఒక సంఘంగా అన్అఫీషియల్గా అందరూ అంటుంటారు బట్ అఫీషియల్గా వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు ఆర్ఎస్ఎస్ కానీ అలాగే ఏబీపీ కానీ కానీ బీజేపీతోటి సానుభూతి ప్రదర్శిస్తూ ఉంటాయి ఆ రెండు సంస్థలు కూడా సో ఆ రెండు సంస్థల్లో పనిచేసినటువంటి రేవంత్ రెడ్డి పుష్కలంగా బీజేపీ భావజాలం ఉంది అందుకే ఇప్పుడు నరేంద్ర మోడీ కూడా రేవంత్ రెడ్డిని అభినందిస్తూ రేవంత్ రెడ్డి పట్ల సానుకూలత వ్యక్తం చేస్తూ అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి ట్వీట్ చేశారనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి మాట రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారాన్ని కనుక చూస్తే ప్రమాణ స్వీకారం అయిపోయిన వెంటనే చిరంజీవి మెగాస్టార్ ఒక ట్వీట్ చేయడం జరిగింది వాస్తవంగా మెగాస్టార్ చిరంజీవి ఆయన కాంగ్రెస్ లీడర్ ఇప్పటి వరకు కూడా ఆయన సభ్యత్వానికి రాజీనామాలు చేయలేదు కాంగ్రెస్ పార్టీలోనే ఆయన కొనసాగుతున్నారు మెగాస్టార్ చిరంజీవి బహుశా అందుకే ఆయన
ట్వీట్ చేసి ఉంటారు అభినందనలు తెలుపుతూ రేవంత్ రెడ్డికి. టాలీవుడ్ లో ఉండేటువంటి అగ్ర హీరోలు హాజరవుతారు అని చెప్పి భావించారు చాలామంది రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి. కానీ ఎక్కడ కూడా టాలీవుడ్ సంబంధించినటువంటి ప్రముఖులు ఎవరు కూడా ఆ వేదిక మీద కనిపించలేదు. కేవలం రాజకీయాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్లు లేదా ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎంలు వాళ్ళు మాత్రమే కనిపించారు. ఆ సీఎంలు కూడా కేవలం కర్ణాటక సీఎంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సిద్ధరామయ్య తప్ప, మిగిలినటువంటి వాళ్ళు హిమాచల్ ప్రదేశ్ సంబంధించిన సీఎం వీళ్ళు తప్ప, మిగిలినటువంటి రాష్ట్రాల్లో ఉండేటువంటి ఇతర పార్టీల సీఎంలు ఎవరు కనిపించలేదు. స్టాలిన్ వస్తారనుకున్నారు, స్టాలిన్ కూడా రాలేదు. ఎన్డీఏ అలాగే ఇండియా కూటమి ఇప్పుడు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కూటములు. సో ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీలు కానీ రాలేదు, హాజరు కాలేదు. అయితే ఇండియా కూటమిలో ఉన్నటువంటి డిఎంకే అయినా వస్తుంది, స్టాలిన్ వస్తారు, తమిళనాడు ముఖ్యమంత్రి అని చెప్పి అందరూ భావించారు. కానీ స్టాలిన్ కూడా అక్కడ కనిపించలేదు. పైగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం మొత్తం కనుక గమనిస్తే సమన్వయ లోపం చాలా క్లియర్గా కనిపించింది. అంతేకాదు, ముహూర్తం కరెక్ట్గా 1:04 ముహూర్తం పెట్టారు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసేటువంటి శుభ ముహూర్తం. ఆ ముహూర్తానికి ఆయన ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు, ఫైల్ మీద సంతకాలు కూడా పెట్టలేకపోయారు. దానికి ప్రధానమైనటువంటి కారణం కోఆర్డినేషన్ లోపం చాలా క్లియర్గా ఆ ప్రమాణ స్వీకారం సందర్భంగా కనిపించింది. అనేక మంది ట్రాఫిక్లో ఇరుక్కుపోయారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక వీళ్ళు కూడా ట్రాఫిక్లో సకాలంలో డయాస్ వద్దకు చేరుకోలేకపోయారు. వాళ్ళతో పాటు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడానికి వేదిక వద్దకు రావాల్సినటువంటి తుమ్మల నాగేశ్వరరావు, అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, అలాగే సురేఖ, కొండ సురేఖ వీళ్ళు సరైన సమయానికి వేదిక మీదకి వచ్చి వాళ్ళు ఓత్తు తీసుకోలేకపోయారు. వాళ్ళు కూడా ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్నారు. సో ఈ ట్రాఫిక్ అందరూ క్లియర్ చేసి డయాస్ దగ్గరకు వచ్చేటప్పటికి వీళ్ళందరూ కూడా టైం పట్టింది. అప్పటికే ముహూర్తం మించిపోయింది. కరెక్ట్గా 1:20 రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి కార్యక్రమాలు, తర్వాత అక్కడ డయాస్ మీద సమన్వయం చేసుకునేటువంటి యాక్టివిటీ మొత్తం కూడా రేవంత్ రెడ్డే సోలోగా చేసుకున్నట్టు కనిపించింది. అంతా కూడా కోఆర్డినేషన్ అంతా కూడా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక వీళ్ళందరినీ కూడా డయాస్ మీదకు తీసుకురావటం, ఇవన్నీ కూడా ఆయనే స్వయంగా సమన్వయం చేసుకున్నట్టు కూడా కనిపించింది. సో అనుకున్న విధంగా, ఎక్స్పెక్ట్ చేసినటువంటి విధంగా ఆ గ్రౌండ్లో పబ్లిక్ కూడా పెద్దగా కనిపించలేదు. బట్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితే వచ్చారు. కానీ బట్ చాలామంది చాలా ఊహించుకున్నారు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం అంటే చాలా భారీగా ఉంటుంది, హోరెత్తిపోతుంది, కనీవిని ఎరుగని రీతిలో ఉంటుంది, గతంలో సీఎంలు ప్రమాణ స్వీకారం చేసిన దానికన్నా కూడా చాలా భిన్నంగా ఉంటుంది, ఇలా చాలా ఊహించుకున్నారు ఆయన అభిమానులు. కానీ ఒక రకంగా చెప్పాలంటే సాదాసీదా అనేదే జరిగింది. ఆనాడు రాజశేఖర రెడ్డి ఏ విధంగా హోరెత్తి ఎలా ప్రమాణ స్వీకారం చేశారో ఆ తరహాలో చేయాలని చెప్పి భావించారు రేవంత్ రెడ్డి అభిమానులు. కానీ ఆ తరహాలో పెద్దగా కనిపించకపోవడం అనేది కొంత ఆశ్చర్యకరంగా కనిపిస్తుంది. బట్ ఓకే, ఓవరాల్గా అయితే సమన్వయం చేసుకొని ప్రమాణ స్వీకారోత్సవాన్ని పకడ్బందీ కానీ చేసినట్టు కనిపిస్తుంది. కానీ రేవంత్కు ఉన్నటువంటి క్రేజ్ ఎలా ఉందో ఆ క్రేజ్కి తగిన విధంగా మాత్రం అక్కడ లేదు అని చెప్పి అక్కడ వేదికను గమనించిన, వేదిక కింద ఉన్నటువంటి గ్రౌండ్లో ఉన్నటువంటి కార్యకర్తలను గమనించిన, వాళ్ళలో ఉత్సాహం కనిపించిన ఆ విధంగా కనిపిస్తుంది. ఇక వేదిక మీద అనేక మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని సమన్వయం చేసుకున్నటువంటి బాధ్యత కూడా రేవంత్ రెడ్డి తీసుకున్నారు. ఒకవైపు సోనియా గాంధీ, ఇంకొక వైపు రాహుల్ గాంధీ, అలాగే ప్రియాంక ఖర్గే వీళ్ళందరినీ కూడా సమన్వయం చేసుకుంటూనే కనిపించాడు రేవంత్ రెడ్డి. హైలైట్ ఏంటంటే తొలి సంతకం ఆయన ఇచ్చినటువంటి 6 హామీల మీద పెట్టడం జరిగింది. ఆ 6 హామీల తొలి సంతకం పెట్టి 2వ సంతకం రజనీకి ఉద్యోగం ఇస్తూ ఆయన సంతకం పెట్టారు. ఆయన చెప్పింది చెప్పినట్టుగానే ప్రమాణ స్వీకారం రోజున ఏం చేస్తానని చెప్పారో అదే చేశారు. ఇక ప్రగతి భవన్ విషయంలో ట్విస్ట్ జరిగింది. ప్రగతి భవన్ పేరుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రగతి భవన్గా మారుస్తానన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రగతి భవన్గా మారుస్తానని చెప్పి ఎన్నికల ప్రచారంలో చెప్పారు రేవంత్ రెడ్డి. కానీ జ్యోతిరావు పూలే ప్రజాభవన్గా మారుస్తూ ప్రగతి భవన్ని ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు. సో ఇదంతా కూడా ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత జరిగినటువంటి పరిస్థితులు. అయితే ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత వెంటనే మంత్రుల లిస్టు కూడా ప్రకటించారు, ఆయా శాఖల లిస్టు కూడా ప్రకటించారు. రేవంత్ రెడ్డికి ఇష్టముండి ఆ మంత్రిత్వ శాఖను ప్రకటించారా ఏఐసిసి, లేదంటే
టోటల్ గా ఏఐసీసీ హ్యాండ్ ఓవర్ చేసుకుని మంత్రివర్గాన్ని ప్రకటించారంటే ఖచ్చితంగా ఆ మంత్రివర్గాన్ని చూస్తే ఆ మంత్రివర్గం కేటాయింపులు కనుక చూస్తే ఏఐసీసీ ఖచ్చితంగా ఈ మంత్రిత్వ శాఖలను పంపిణీ చేసిందని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే హోమ్ శాఖను ఎక్స్పెక్ట్ చేశారు సీతక్క, కానీ ఆమెకు గిరిజన సంక్షేమ శాఖ ఇవ్వడం జరిగింది. హోమ్ శాఖను ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రి కావాల్సినటువంటి ఎమ్మెల్యే, ఆయన ముఖ్యమంత్రి కావాల్సినటువంటి స్థానంలో ఉండాల్సినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు హోంశాఖ బాధ్యతలను తీసుకున్నారు. అంటే హోంశాఖ చాలా కీలకం, దాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డికి అప్పచెప్పారు. రేవంత్ రెడ్డి వర్సెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి వర్సెస్ బట్టి, రేవంత్ రెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి ఇలా నడిచింది. కానీ ఇప్పుడు సీన్ కట్ చేస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, హోంమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రిగా శ్రీధర్ బాబు, అలాగే రెవెన్యూ శాఖ మంత్రిగా ఇప్పుడు బట్టి విక్రమార్క, ఇలా మొత్తం పోర్ట్ఫోలియోలను కేటాయించడం జరిగింది. రేవంత్ రెడ్డి మార్కు ఈ శాఖల కేటాయింపులో ఎక్కడా కూడా కనిపించలేదని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అలాగే మంత్రిత్వ శాఖలు ఎంపిక నుంచి మంత్రుల ఎంపిక వరకు కూడా ఏఐసీసీ చాలా జాగ్రత్తలు తీసుకొని ఈ మొత్తం ఎంపిక చేసినట్టు కూడా తెలుస్తుంది. ప్రజాదర్బాను ఏర్పాటు చేస్తారు శుక్రవారం రోజు అని చెప్పి చెప్తూ ఉన్నారు ప్రగతి భవన్ దగ్గర. సో ప్రజాభవన్ అది ఇప్పుడు ఆ ప్రజాభవన్ దగ్గర దానికోసం వెయిట్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఏదైతే చెప్పారో ప్రజాభవన్, సో ఆ ప్రజాభవన్లో ప్రజాదర్బార్ నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే నరేంద్ర మోడీ మాత్రం రేవంత్ రెడ్డికి మద్దతు పలుకుతూ రేవంత్ రెడ్డి సక్సెస్ కావాలి, రేవంత్ రెడ్డి పరిపాలన బాగా అందించాలి అనేటువంటి ఆలోచనతో చాలా పాజిటివ్ కోణంతో ఆయన ట్వీట్ చేయడం జరిగింది. అంతేకాదు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు గవర్నర్కి అలాగే రేవంత్ రెడ్డికి మధ్యకు కూడా చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు కనిపించింది. రేవంత్ రెడ్డిని ప్రమాణ స్వీకారం చేసేటువంటి సమయంలో ఆమె బీజేపీ నియమించినటువంటి గవర్నర్గా, అలాగే రేవంత్ రెడ్డి ఏమో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రిగా, ఇలాంటి ఏమీ కనిపించలేదు అక్కడ. సో ఒకే పార్టీకి సంబంధించిన గవర్నర్, ఒకే పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి అన్నట్టుగానే జరిగిపోయింది. వాస్తవంగా ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు తమిళసైకి అలాగే కేసీఆర్కి చాలా గ్యాప్ ఉండేది. ఎందుకంటే అక్కడ రాజ్భవన్లో బీజేపీ సంబంధించినటువంటి గవర్నర్ ఉన్నారనేది కాంగ్రెస్ పార్టీ కానీ లేదా బీఆర్ఎస్ పార్టీ కానీ అప్పుడు ఆరోపించేది. పైగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్యేని ఎంపిక చేసి ఫైల్ పంపిస్తే ఆ ఫైల్ను కూడా తమిళసై ఆపెట్టారు. నిబంధనలకు విరుద్ధంగా ఉంది, రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళని ఎంపిక చేశారు అనేటువంటి విషయంలో. అలాగే అసెంబ్లీలో పాస్ చేసినటువంటి బిల్లులను కూడా పాస్ చేయకుండా తమిళసై ఆపి ఉంచారు. అంటే బీజేపీ ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఉంటే కనుక ఆ రాష్ట్రాల్లో గవర్నర్లు చాలా బలంగా ఉన్నారు, రాజ్భవన్ కేంద్రంగా చేసుకుని బీజేపీ రాజకీయాలు నడుపుతుంది. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ అది బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా సహకరించినట్టు కూడా కనిపిస్తుంది ఆ వేదికను గమనిస్తే కనుక. సో ఇక్కడ మనం ట్వీట్ని కనుక చూస్తే నరేంద్ర మోడీకి రేవంత్ రెడ్డి మీద ఎంత అభిమానం ఉంది, ఆయనంటే ఎంత ఇష్టం ఉందో అర్థమవుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ రేవంత్ రెడ్డి గారికి అభినందనలు, రాష్ట్ర ప్రగతికి పౌరుల సంక్షేమానికి అన్ని విధాల తోడ్పాటు అందిస్తానని నేను హామీ ఇస్తున్నాను అని చెప్పి ఆయన రేవంత్ రెడ్డికి ఒక హామీ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఈ పాయింట్ దగ్గర, ఈ ట్వీట్ దగ్గర రకరకాల రాజకీయ ఈక్వేషన్స్ వినిపిస్తున్నాయి. సో రాబోయేటువంటి రోజుల్లో బీజేపీ తెలంగాణలో అధికారంలో రావాలని భావిస్తున్నటువంటి తరుణంలో రేవంత్ రెడ్డికి అభినందనలు తెలుపుతూ నరేంద్ర మోడీ చెప్పడం ప్లస్ పూర్తిగా సంపూర్ణమైనటువంటి సహకారం అందిస్తాను రాష్ట్ర ప్రగతికి సంక్షేమానికి అని చెప్పి ఆయన చెప్పడం అనేది రాబోయేటువంటి రోజుల్లో రాజకీయ పరిణామాలను ఏమన్నా మార్చేటువంటి అవకాశం ఉందా అనేటువంటి కోణం నుంచి ఈ ట్వీట్ని చూస్తున్నటువంటి రాజకీయవేత్తలు, రాజకీయ విశ్లేషకులు కూడా లేకపోలేదు. సో రాబోయేటువంటి రోజుల్లో నరేంద్ర మోడీ ట్వీట్ ఏ విధంగా టర్న్ చేయబోతుంది తెలంగాణ రాజకీయాల్ని అనేది మనం చూడాల్సి ఉంది. సో రేవంత్ రెడ్డి తాను అనుకున్నటువంటి లక్ష్యాన్ని అయితే ముద్దాడారు, కాకపోతే రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి విజయులుగా ఉంటారా ఉండరా అనే దాని మీద ఏసీసీకి కూడా సందేహం ఉంది. అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్లు కూడా అనేక సందర్భాల్లో కంప్లైంట్ చేశారు రేవంత్ రెడ్డి గురించి. సో ఇప్పుడు నరేంద్ర మోడీ ట్వీట్ చూసిన తర్వాత రాబోయేటువంటి రాజకీయ పరిణామాలు మరోలాగా ఉండే అవకాశం ఉందని చెప్పి భావిస్తున్నటువంటి వాళ్ళు ఇప్పుడు పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి, విశ్లేషిస్తున్నటువంటి పరిస్థితి కూడా. సో ఇదంతా కేవలం ఫెడరల్ సిస్టంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలి అనేటువంటి కోణంలోనే ఆ ట్వీట్ కనిపిస్తుందా, లేదంటే రాజకీయ కోణం దీంట్లో దాగి ఉందా అనే దాని మీద మాత్రం ఖచ్చితంగా చర్చ జరుగుతుంది. ఫెడరల్ సిస్టంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలి, కలిసి విధులు నిధులు కానీ వీటన్నిటిని కూడా షేర్ చేసుకోవాలి.
గౌరవం కూడా ఇచ్చిపుచ్చుకోవాలి కానీ అలాంటి పరిస్థితి చాలా రాష్ట్రాల్లో లేదు కానీ తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మధ్య సత్సంబంధాలు ఉండాలి అని చెప్పి నరేంద్ర మోడీ ఒక అడుగు ముందుకేసి ట్వీట్ చేయడం అభినందన జరుపుతూ కొత్త ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డికి ఇవన్నీ కూడా శుభ పరిణామాలుగా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజకీయపరమైనటువంటి కోణం ఏమైనా ఈ ట్వీట్ వెనుక దాగి ఉందా అనేది మాత్రం హాట్ టాపిక్ గా మారింది సో మీరు కూడా రాజకీయ కోణం నుంచి ఈ ట్వీట్ కనిపిస్తుందా లేదంటే కేవలం అది ఫెడరల్ సిస్టమ్ లో ప్రధానమంత్రి హోదాలో అభినందనలు తెలపాలి కాబట్టి తెలిపినట్టు ఉందా